హలో, కమాన్ మ్యాన్, నిజం చెప్పు, సత్య లవ్ లో పడ్డాడా? వాట్ 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 సత్య ఇస్ ఇన్ లవ్? ఏంటి, సత్య ప్రేమలో పడ్డాడా? సత్య కూడా ప్రేమలో పడిపోయాడా? పడ్డాడుగా. సత్య, నేను విన్నది నిజమా? బావా, స్కీమా లేక డ్రీమా? కాదు, ప్రేమ. ఏ ఊరు పిల్లో? చామరాజపేట. చామరాజపేట లేబర్ లొకాలిటీ, అక్కడికి వెళ్తే మూసేస్తారు. ఏ పేట అయితే నాకేంటి? ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఓకే ఓకే. 8 8 64, గుడ్. నువ్వు 100/100, 0. ఇది ఎంత చదువుకున్నా దీని బ్రెయిన్ 0. రిపుజీ, నువ్వు ఓవర్గలుతున్నావు. నిన్న ఇచ్చిన లెక్కలేవి చూపించు. హాయిగా ఆడుకునే టైంలో ఇది ట్యూషన్ చెప్తుంది. రేపు నేను ఊరు వెళ్ళిపోతాను. సరే, అది నాకు ఇవ్వు. నేను ఇవ్వను. ఏ, ఏంటది అది? అది ఆంటీ ఇమ్మని చెప్పు. ఏ, ఏంటది ఇచ్చేయి. ఎక్కడ దొరికింది? గేటు దగ్గర. నమస్కారం సార్. గ్లాసెస్ తీసుకోండి. ఏంటది? ఇంపోర్టెడ్ సార్. మీ ఫేస్ చాలా బాగుంటుంది. చాలా చీప్ గా ఇస్తానండి. నాకు వద్దయ్యా. చీప్ అంటే ఎంత? 5000 మాత్రమే సార్. సార్ మీరేం తీసుకోండి సార్. ఒకే ఒక పీస్. శివాజీ సినిమాలో రజనీ గారు పెట్టుకుందండి. బ్యాడ్ లక్. వీడేంటి కొత్తగా బ్యాడ్ లక్ అంటాడు? మనకు ఆల్రెడీ బ్యాడ్ టైం రన్ అవుతుంది. బ్యాడ్ లక్ అంటూ బలవంతం చేస్తారు ఈ సేల్స్ మెన్స్ అందరు. అటు చూడండి రా, అటు చూడు, ఎగబడి తింటున్నారు. ఇవాళ మన జాతకంలో చాలా మంది సేల్స్ మెన్ మీట్ అవుతామని రాసిందేమో. బాగా నీరసంగా ఉంది. గౌరవనీయులైన అక్కగారికి తమ్ముడు గారికి ఈ ముష్టి వాళ్ళ వేదికకు స్వాగతం. మేమంతా కలిసి దశావతారం గెటప్ వేస్తేనే అమ్మాయి కనబడలేదు. మీ ఇద్దరు కలిసి ఏకదశావతారం గెటప్ వేస్తే కనిపిస్తుందా? గాడ్ ఈస్ గ్రేట్, లవ్ ఈస్ బ్లైండ్, గాడ్ ఈస్ నాట్ ఇన్ లవ్, సత్య ఇస్ ఇన్ లవ్. తెలుగు మాట్లాడితే నెత్తి వస్తుంది, ఇంగ్లీష్ మాత్రం ఈజీగా మాట్లాడతావా? ఆ ఫేర్ అండ్ లవ్లీ అమ్మాయి ఇంతకీ కనపడిందా లేదా సత్య? లేదురా. బ్యాగ్ పైపర్ తాగి ఎంజాయ్ చేయాల్సింది పోయి బ్యాగ్ పైపర్ అడ్వర్టైజ్మెంట్ లా మౌతాకన వాయిస్తున్నావా? వాయించు వాయించు. బాగుండడం ఏంటి, చాలా బాగుంది. ఏ, అటు వెళ్ళి చూద్దాం, అతను బాగుంటే సైడ్ కుడదాం. ఏ పదండి, మీకు ఎప్పుడు ఇదే జాస, క్లాసిక్ టైం అయింది. మౌతార్గంతో పాటు ఫోక్ మ్యూజిక్ కూడా వినబడుతుంది. ఏంటి, లేడీస్ డూయింగ్ బుల్ పూజ దేర్. జస్ట్ ఏ మినిట్. ఏడు మావా అగ్రజ, దీని మహిమ ఏమి? పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాలేదని బాధపడే కంటే ఈ డూడూ బసవన్నకి భక్తితో బొట్టు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళు కోరుకున్న అబ్బాయిలతో త్వరగా పెళ్లి. అలాగా పెళ్లి కాని మగాళ్ళకి కామెడీ చేశానంతే. నమస్కారం సార్. గ్లాసెస్ తీసుకోండి. ఏంటది? ఇంపార్టెంట్ సార్. మీ ఫేస్ చాలా బాగుంటుంది. చాలా చీప్ గా ఇస్తానండి. నాకు వద్దయ్యా. చీప్ అంటే ఎంత? 5000 మాత్రమే సార్. సార్ మీరేం తీసుకోండి సార్. ఒకే ఒక పీస్. శివాజీ సినిమాలో రజనీ గారు పెట్టుకుందండి. వీడేంటి కొత్తగా బాగా నొప్పిగా ఉందన్నాయన? కొంచెం ఆపవేడుపు.
కొడుకు కొడుకని గారాబం చేశావు. ఇప్పుడేమో నొప్పిగా ఉందా బాబు అని ఏడుస్తున్నావు. ఆప, ఇప్పుడే చేయంటి ప్రయోజనం. ఇక్కడ చూడు, తల మీద చేయబెట్టు కూర్చుందే అక్క అక్కట. ఈ భూమి మీద మీ ఇద్దరే అక్క తమ్ముళ్ళు అనుకున్నారా? వాడిని ఇంకా నెత్తికి ఎక్కించుకోవే, అందుకే నెత్తికి దెబ్బ తగిలించుకుని వచ్చి మీ అందరినీ ఏడిపిస్తున్నాడు. అక్కట అక్క, నువ్వేంట్రా? మేము చూసిన వాళ్ళందరినీ కాదని అదేవత్వం కనపడగానే దానికోసం వెళ్ళిపోవటమేనా? చెప్పు, కొంచెమైనా ఆలోచించక్కర్లా. ఒక్కసారి ఒక్కసారైనా బుద్ధి వాడద్దు. ఆ అమ్మాయి స్కూటీలో వెళ్తూ ఉండగా నువ్వు చూసావు, నీకు మాట్లాడాలనిపించింది, ఆ స్కూటీ వెంటబడ్డావు. అలా పరిగెడుతూనే ఉండటమా? బుర్ర కాస్త ఉపయోగించి ఆ స్కూటీ నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. అప్పుడు అమ్మాయి అడ్రస్ దొరికేది కదా. ఏమీ లేదు, చెప్పండి చెప్పండి. ఏళ్ళు ఏదవలే. ఆ రోజు ఏం చేసావు? అదెవత్తో దానికోసం నువ్వు గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? హాస్పిటల్కి వచ్చావు. నీ పరిస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ రోజు ఆ అమ్మాయి మంత్రాలయంలో మేమిక్కిన ట్రైన్ ఎక్కగానే ఆ అమ్మాయిని క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో కారులో బై రోడ్ బయలుదేరావే. దారిలో నీకేమన్నా అయి ఉంటే మా పరిస్థితి కూల్. నో బీపీ, బీ హ్యాపీ. ఎలారా బావా? రైల్వే బుకింగ్ కౌంటర్. ఎస్ ఎస్ ఎస్. నాన్న పేరు, అమ్మ పేరు? నా పేరు ఇది. బావ పేరు, పాప పేరు? నీ ఎదురు సీట్ కదా? అవును. ఈ లిస్టులో చాలా మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి, అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందా? ఏ ఏ పేర్లు ఉన్నాయి చదువు. దీపిక, లత, వేదవతి, అపూర్వ, పూర్ణి. ఏ ఒక్క నిమిషం, ఆ అమ్మాయి ఫ్రెండ్ వేద వేద అని పిలిచింది. వేదవతి వేద. షూర్? yes. వేద. దయచేసి వినండి, బెంగళూరు ఎక్స్ప్రెస్ 4వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. సార్ ఎంగ పోను? ఇక్కడ రంగాని రెహమాన్ పేట పోనమా? కాదు కాదు, మోకున్నది ఎన్న? అది కాదయ్యా, నా దగ్గర ఆయన అడ్రస్ లేదు, నేను ఇక్కడ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇదంతా తెలుగా? నమస్కారం. నమస్తే. అది ఇంతే తెలుగు. ఇంక తెలుగు ఒక మనిషి ఉండాడు, పిలుస్తా ఉండు. ఏ అలీబాయ్, ఇంక వా. ఏంది బాయ్ డిస్కషన్? ఒన్నూ ఇల్లే, అంతా మీ తెలుగు చూడు. తెలుగా? నమస్తే. నమస్కారం. నాకు తెలుగు అంతా రాదు, కొంచెం కొంచెం వచ్చు. నేను అంతే, నాకు ఉర్దూ అస్సలు రాదు. నేను కొంచెం బెటర్. సేమ్. కిదర్ జనాయ్, యాడికి తోలాలి? అది వెంటనే అడగడం కరెక్ట్ కాదు, వెళుతూ వెళుతూ అడుగుదాం. యాద మర్చినావా? అదేం లేదు, కర్నూలుకి టూర్కి వచ్చాను. టూరా? కర్నూలులో టూర్ ఏంది బాయ్? చిత్రంగా చెప్పక బాయ్. నా స్వభావమే అంతా. బండి వెళ్తా వెళ్తా, కొంచెం మాట్లాడతాం. లోపలికి బయట. బాయ్. కర్నూలు ఏమైనా టూరిజం ప్లేసా? కాదా. హైదరాబాద్ పోతే కుతుబ్ షాహీ టూమ్స్ చూడొచ్చు, చార్మినార్ చూడొచ్చు, రామోజీ ఫిలిం సిటీ చూడొచ్చు. కర్నూలులో ఏమి ఉన్నది? బాంబులు ఉన్నది, రక్తపాతం ఉన్నది. హిందువులను చూస్తే ముస్లింలకి పడదు, మమ్మల్ని చూస్తే హిందువులకి పడదు. అలీభాయ్, నాకు ఈ జాతి మత భేదాలు లేవు. ఎందుకంటే దివాళీలో ఆలీ ఉన్నాడు, రంజాన్లో రామ్ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ జాతి మత భేదాలు ఏంటి? క్యా బాత్ హై సార్. ఏం సార్, చాలా ఖుషీగా ఉన్నది, లవ్లో పడినది. అలీభాయ్, ఈ సత్య ఎప్పుడు ఖుషీగానే ఉంటాడు. సత్య, ఈయన ఎవరో తెలిసినది, ఆంధ్రదేశానికి అన్నదాత. ఎంజి రామచంద్రన్ తమిళదేశానికి, ఎన్టీ రామారావు ఆంధ్రదేశానికి, అలాగే కన్నడ దేశానికి కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్. మీకు ఆయన ఎవరో తెలుసా? తెలీదా? ఆయన కొడుకు శివరాజ్ కుమార్ తెలుసా? నాకు తెలుసు, నేను పరిచయం చేస్తాను పద. అలాగే. సత్య, ఇది కృష్ణదేవరాయల కాలంలో కట్టింది. ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవము వసంతోత్సవము జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల వల్ల ఇక్కడ రక్తపాతం జరిగింది, ఏ పండుగ లేదు, అందుకే ఇక్కడికి ఎవరూ రావడం లేదు. కిడ్నీ పోయిందా? కిడ్నీయా? ఈ కిడ్నీ కాదు, ఈ కిడ్నీ. జోక్ చేసావా? ఈయన చాలా పవర్ఫుల్ గణేష్డు, మనసులో కోరిక వెంటనే తీరుస్తాడు. కానీ ఇక్కడికి ఎవరూ వస్తలేరు, పూజ చేస్తలేరు. సత్య పోతామా? సరే జా. నమస్తే. సత్య,
ఎంత వైభవంగా ఉండేది చూడు, అనాథలాగా అయ్యింది. సరే తినడానికైనా తిండి పెట్టిస్తావా? చెల్లో మరి నువ్వు చెల్లో. ముందు నువ్వు చెల్లో, వెనక నేను చెల్లో. ముందెవరో చెల్లో గాని ఇద్దరం చెల్లో. సత్య, హైదరాబాద్ బిర్యానీ కంటే బాగుంటుంది ఈ కుండ బిర్యానీ. కుండ బిర్యానీయో కొండ బిర్యానీయో నాకైతే తెలీదు. ఒక్కసారి ఇది రుచి చూస్తే అమ్మ వంట మర్చిపోతావు. అలీభాయ్, బెంగళూరులో రాగి సంగటి పాయం ముందు నాకు తెలిసి ఇది బలదు, కానీ ఏం చేస్తాం, ఆకలికి తినాలిగా, తప్పదు. ఓకే ఓకే, అక్కడ అది అచ్చా, ఇక్కడ ఇది అచ్చా. దేంటి దాంది? వేడి వేడి. అందరూ మనే చూస్తున్నారు. ఏం కావాలండి? వర్షం వస్తుంది, మా సిస్టర్ అడ్మిషన్ కోసం వచ్చాం. రా. ఏయ్, ఈ అమ్మాయి? Yes, అవును. ప్రైజ్ క్యాట్. అమ్మాయి కాదు, పక్క అమ్మాయి. బిగ్ ప్రైజ్ క్యాట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? వేదని కలవడానికి వచ్చాం. వేదనా? ఏ వేదని? ఆయుర్వేద, యజుర్వేద, సామవేద. ఈ వేద. ఈ వేదన్నా? ఎందుకు? మేమంతా తన ఫ్రెండ్స్, తను చూడాలని వచ్చాం. తను ఇక్కడ లేదే. లేదా అంటే ఇప్పుడు ఇక్కడ లేదు, ఎగ్జామ్స్ అయిపోయాగా వాళ్ళు ఊరు వెళ్ళేది. రిజల్ట్స్ కోసం వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఏ ఊరికి? ఏయ్, ఫ్రెండ్ అని చెప్పారు, ఏ ఊరో మీకు తెలీదా? ఎవరయ్యా మీరు? అది చూడండి మిస్. నీలం డ్రెస్? నీలాంబరి కాదు, శశికళ. చూడండి మిస్ శశి, అమ్మాయి తండ్రి అర్జెంటుగా భూమి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ 15 సార్లు హార్ట్అటాక్ వచ్చింది. ఇంకొకసారి కనుక వస్తే టికెట్ కన్ఫర్మ్ కదా. ఎవరికి చెప్తున్నావు కదలు, వాళ్ళ నాన్నయ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. మీకు తెలిసిపోయిందా? చూడండి మిస్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అమ్మాయిది ఏ ఊరు, అడ్రస్ కొంచెం ఇస్తారా? కొంచెం చెప్పను, పూర్తిగానూ చెప్పను. ఎందుకు? ఎందుకంటే నేను నీకు అడ్రస్ చెప్తే ఈ హాస్టల్ రూల్స్ ప్రకారం నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. పోయేది మీ ఉద్యోగమే కదా, ప్లీజ్ అడ్రస్ ఇవ్వకూడదు. హలో, మీ అందరికి ఒకసారి చెప్తే అర్థం కాదా? వాచ్మ్యాన్, ఆ వాచ్మ్యాన్ ఫోటో. అందరిని ఎందుకు లోపలికి రానిచ్చావు? అడ్మిషన్ చెప్పొచ్చారండి. ముందు బయట గేటే. ఏయ్ తీరా చెయ్యి, ఎవరి మీద రౌండ్ చేసేది? నడవండి. రా సచ్చా, నడవమ్మా, వెళ్ళండి. దయచేసి అడ్రస్ చెప్పవా? మా ఉద్యోగాలు పోతాయి. హలో, ఈ డబ్బు దయచేసి ఈ హెల్ప్ చేయి, డూప్లికేట్ రాడో వచ్చుకో. ఇంపార్టెంటా? వెరీ ఇంపార్టెంట్. సత్యా, వెళ్ళి రిజిస్టర్ బుక్ పట్టరా. నా బ్రెయిన్ రిజిస్టర్. వెరీ కోఆపరేటివ్ మ్యాన్. అలాగా, ఆ ఫోటో చూపించు. వేద అని కర్నూలు అమ్మాయి. కర్నూల? వీళ్ళ నాన్న పేరు రంగారెడ్డి. కర్నూలులో ఎవరిని అడిగినా నాన్న. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? అమ్మ గుర్తుకొచ్చిందా? ఈ పండగ దినాలే కదమ్మా, దేవత లాంటి మీ అమ్మని పోగొట్టుకున్నాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఇంకా ఎందుకు బతికుండానా అనిపిస్తా ఉంటది. నాన్న, నా బంగారు తల్లికి తల్లి ప్రేమ దూరమైనది అని బాధపడతా ఉండానమ్మా. నాన్న, తల్లి కంటే ఎక్కువ ప్రేమతో పెంచావు కదా, నాకు అంతకంటే ఏం కావాలి? నాన్న, నేను చివరి దాకా నీతోనే ఉండాలి, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మీకెప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా గురించి నువ్వు బెంగపడమాక, నాకు అట్లాంటిదేం కాదమ్మా. అలా అంటారే గాని ఎవరూ నా మాట పట్టించుకోవడం లేదు. లేదమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తా ఉండా, నేను ఇంక మానేస్తా. వేద, నీకు అమెరికా సంబంధం చూసిన, నువ్వు కూడా ఊహన్యావంటే నీకు గొప్పగా పెళ్లి చేసి ఇక్కడి పగలన్ని ఇడిచిపెట్టి నీతో పాటు నేను కూడా అమెరికాలో సెటిల్ అయిపోతానమ్మా. నా పెళ్ళైన తర్వాత నా తండ్రి ప్రేమ నీడలా ఉండి నన్ను కాపాడుతుందంటే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. మీరు ఏం డిసైడ్ చేసినా నాకు ఓకే. కరెక్టే, కానీ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కదా. ఏంటి నాన్న, నన్ను అడగాల? మన పంతుల్లే వచ్చే నెలలోనే ముహూర్తం చూడమని చెప్తా. మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బో, పెళ్ళికలు వచ్చేసినదే. ఇప్పటి రోజుల్లో గ్రామీణ క్రీడల్లో అద్భుతమైన క్రీడ ఇది, నూనె స్తంభం ఎక్కడం.
ఇప్పుడు మహాలక్ష్మీల గారు మంజునాథ గారు నూనె స్తంభం ఎక్కబోతున్నారు. ప్రేక్షక మహాశయులారా, జోరుగా చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. ఇదిగో సేటు, ఆడెక్కేస్తాడు నా పందెం. ఆడెక్కేస్తున్నాడు, ఎక్కేస్తాడు, అదిగో ఎక్కేస్తున్నాడు, ఎక్కేస్తున్నాడు, ఇంకా పై పందెం. కోడల దూకే గౌరీ శంకర్ నూనె స్తంభం ఎక్కలేడా? రే సేటు, ఎంతరా నీ రేటు, కట్టరా బెట్టు. చెట్లెక్కడంలో నంబర్ వన్, కమాన్ వెంకటేష్, ఎక్కు ఎక్కు, విజయం నీదే. నూనె స్తంభం ఎక్కి కప్పు గెలుచుకో. వెంకటేష్, విజయం నీదే. స్తంభం ఎక్కడానికి వచ్చిన వీరులందరూ జారి పడిపోయారు, నీరు గారిపోయి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఆట ఆడడానికి ఇంకెవరూ లేరా? ముందుకు రారా? రెగ్యులర్ ప్లేస్ లో లోపల బయట అన్న నెగ్గేవాణ్ణి. ఇదంతా నీవేలే. కూల్ కూల్, ఇదంతా కామన్ రా బెట్టింగ్ లో. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏ రామన్న, ఏంటయ్యా ఇది? అన్ని ఏరియాల నుంచి వచ్చారు ఫైల్ మండ్లు. నేనెక్కేస్తాను నూనె స్తంభం, నేనెక్కేస్తాను నూనె స్తంభం అని అందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు. అది సరే, ఈ నూనె స్తంభం ఎక్కడానికి ఇంకెవరు లేరా? మోహన్ రావు ఇప్పుడే ఈ ఏరియా సత్య నూనె స్తంభం ఎక్కడానికి పేరిచ్చాడు. క్రీడాభిమానులారా, మీ అభిమాన ఏరియా మనిషి, మీ ప్రీతిపాత్రుడు సత్య ఇప్పుడు ఈ నూనె స్తంభం ఎక్కడానికి వచ్చారు. మీరంతా అతన్ని ఉత్తేజపరుస్తూ చప్పట్లు కొట్టండి. ఓ, వాట్ ఎ సూపర్ ఎంట్రీ మ్యాన్ డియర్ సత్య, యు ఆర్ క్లైంబింగ్ ద ట్రీ. యా వద్దు సత్య, చెట్లెక్కే వాళ్ళు గోడలు దూకే వాళ్ళే జారి పడిపోతున్నారు. వద్దు, నా మాట విను, వెళ్ళిపోదాం పద. ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు సత్య అనే బెస్ట్. పండగ చేసుకో. సత్య నూనె స్తంభం ఎక్కడానికి తలకు గుట్ట కట్టుకున్నారు. ప్రేక్షకుల కళ్ళల్లో అంతులేని ఆనందం కనబడుతోంది. ముగుతున్న వీర తిలకం పెట్టుకున్నారు, తదేక దృష్టితో నూనె స్తంభాన్ని చూస్తున్నారు. చూపులు ఇక్కడ పెట్టరా డబ్బులు. సత్యాను ఉత్తేజపరచడానికి మీరందరూ ఆనందంగా కేరింతలు పెట్టండి, చప్పట్లు కొట్టండి. ఇంకొంచెం ఎక్కువ సత్య, ఎక్కువ, అలాగే కమాన్ కమాన్ సత్య. చివరకు సత్య మాత్రమే నూనె స్తంభం చివరి వరకు ఎక్కి విజయం సాధించారు. సత్య, ఆపరేషన్ ఫెయిర్ అండ్ లవ్లీలా అన్ని ఏరియాలు సెట్ చేసాం. ఈ ఏరియా మాత్రమే బ్యాలెన్స్ ఉంది, ఇది కూడా సెట్ చేసేద్దాం పద. సత్య, నువ్వు కవిత్వంలా వర్ణించి చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయినా? ఎక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడీ దేర్? ఏంట్రా ఈ చంద్రముఖి, ఎందుకు అనుమాన పడతావు? ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను, నేను పిలిచాక నువ్వురా, నాకు తోడుగా నువ్వురా. నువ్వు ముందెళ్ళయ్యా, నేను వెనకొస్తాను. ఐ థింక్ షీఈస్ ఇన్సైడ్. యా కూల్.
సూపర్. చంద్రముఖి రా. సారీ, హెల్ప్ చేయడం అంటే ఇదా? నాకేం తెలుసు సచ్చా, అదంతా అవుట్డేటెడ్ ఫ్యూజ్ పోయిన చంద్రముఖి అని. ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్, నీ గుండె చప్పుడు ఈ వెంపు చేసేసుకోండి. Are you breaking some news? After the break? Oraiya, Mahesha, Papa Vinasha, Ninu Nammi Vesham Vesha, Chupinchu Na Preyasi Chara. Right, right, right. Tanakadra. Mahesha, Papa Vinasha, Ninu Nammi Vesham Vesha, Chupinchu Na Preyasi Chara, Chupinchu. Sacha, give me a chance to sing now. Okay, okay, continue. శివయ్యా హెల్పే చేయి, సత్యాలవరు కనిపించాలి, ఆకలితో మాడుతున్నా, ఓపికంత పోయిందయ్యా. రైట్లో చూడు. అవును కాదురా సత్యా, నువ్వు చూసింది ఏమయ్యానా? అడుగుడు మానేరా బండ, కష్టపడ్డా సుంట. ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి రేంజే వేరు. ముందెత్తుకో సత్యా. వాళ్ళ చూపు చూస్తుంటే బొచ్చితోటి పిచ్చకొట్టుడు కొట్టేలా ఉన్నారు. చూడండి రా, ఆ ఏరియా బిచ్చిగాళ్ళు మన ఏరియాకి వచ్చి మన బిజినెస్ దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళకి మన కాంపిటీషన్కి వచ్చాం అనుకుంటున్నారు. హేయ్ కూల్ కూల్, నో కాంపిటీషన్, వి ఆర్ ఫ్రెండ్స్ మ్యాన్. వి ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్స్. నార్మల్. ఓకే, హ్యాపీ? కాఫీకి చిల్లర మిగిలింది. ఆ వైట్ రైస్ సాంబార్. నువ్వు ఇచ్చిన డబ్బులు ఎందుకంటే పెడతారా? పాపా పోరా. ఓ అయ్యా రామయ్యా, ఎంత ధర్మం చేసావయ్యా. ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల తేవడం అంటే ఇదే కావాలి. రైస్ నీకు వద్దంటే వదిలే, లౌకిల్లో ఉన్నావు కదా, తీసుకున్నాను కదా. ఇదేంటి సత్యా, ఎవరో వాయిస్తున్నట్టు మ్యూజిక్ వినిపిస్తుంది. అదే నీ ఫోన్. ఓకే కూల్ కూల్ కూల్. మమ్మీ. హాయ్ మమ్మీ. బాగున్నానమ్మా. అదేంటమ్మా నువ్వు కరెక్ట్ గా లంచ్ టైం కి ఫోన్ చేస్తావు? ఇక్కడే తాజ్ రెసిడెన్సీ గార్డెన్ మమ్మీ. మమ్మీ సో స్వీట్ మమ్మీ, నాకు ఇక్కడ స్పాన్సర్స్ దొరికారు, వాళ్లే నాకు సూపర్ లంచ్ పెట్టిస్తున్నారు మమ్మీ. మమ్మీ తాజ్ రెసిడెన్సీలో చికెన్ బిర్యానీ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎస్ మమ్మీ, టేక్ కేర్ మమ్మీ, బాయ్. ఓకే మమ్మీ. నాకు చికెన్. ఓకే కూల్ చికెన్ బిర్యానీ. థాంక్స్.